हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू बाइकर्स बॉयज़ तेलुगु यूट्यूब चैनल की सो ई रोज वीडियो वच्चेसी वोक्स वैगन टाइगोन योक्क टॉप वेरिएंट रिव्यू इदी सो इदी मनकु क्रीटा की सेल्टोस की चाला कॉम्पिटिशन अनेदी उंटुंदी मार्केट लो सो इदी वल्ल मनकु क्रीटा योक्क क्रैश टेस्ट रेटिंग अयिते तेलिसिंदी कदा 3 स्टार सेफ्टी रेटिंग वच्चिंदी एवरेज रेटिंग सो बट मनकु स्कोडा एंड वोक्स वैगन विषय मात्लाडते बिल्ड क्वालिटी अनेदी एक्सलेंट गा उंटुंदी मनंदरिकी तेलुसु सो ఇప్పుడొకసారి క్విక్లీగా దీని యొక్క వాక్ అరౌండ్ అండ్ అలాగే ఫ్యూచర్స్ ఏంటి అవన్నీ కూడా స్టార్ట్ చేద్దాము సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ ని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎక్స్క్లూజివ్ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అయిపోతుంటారు అలాగే వోక్స్ వ్యాగన్ వర్చ్యూస్ వీడియో కూడా రాబోతుంది తొందరలోనే మన ఛానల్లో సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ ఫస్ట్ ముందుగా ఈ వెహికల్ యొక్క ఇంజన్ విషయం మాట్లాడైతే మనము मेकानिज्म अने चाला डिफिकल्ट वोक्स वैगन वालू सो इदे मन को टू ऑप्शन्स अने उंटाई इंदुलो चूसुकुंटे 1.5 लीटर उंटुंदी 1 लीटर कूडा उंटुंदी मनकु ऑप्शन अनेदी इन्सुलेशन अनेदी लेदु मनकु क्याबिन लोकी चाला नॉइस अनेदी इन्पिस्तुंटुंदी वैब्रेशन्स अवन्नी कूडा 4 सिलिंडर्स वस्तुंदी मनकु BHP एंड पवर अन्नी कूडा मनकु सो मी स्क्रीन पैन चूडोच्चु सो बैटरी वच्चेसि मनकि इक्कड प्रॉपर गा उंदी सो लॉट ऑफ स्पेस अवन्नी कूडा चूडोच्चु वायर्स अनेवि एक्सपोज अवुतुन्नायि इदि पेट्रोल वेहिकल काबट्टी दीनि योक्क इंजन वच्चेसि पर्फॉर्मेंस मात्रं चाला చాలా అంటే చాలా బాగుంటుంది రేసింగ్ ఇంజన్ లాగా అనిపిస్తుంది ఒకసారి నేను కుదిరిత పర్ఫార్మెన్స్ వీడియో కూడా చేశాను టెస్ట్ డ్రైవ్ సో మీరు ఏంటి అనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ముందుగా మనం ఫ్రంట్ నుంచి మాట్లాడితే 3 లేయర్స్ ఆఫ్ క్రోమ్ చూడొచ్చు మనకు సో ఈ టాప్ వేరియంట్ కాబట్టి 3 లేయర్స్ ఇస్తారు అదే బేస్ మోడల్ ఆర్ మిడ్ అంటే మనకు పియానో ఫినిష్ లో ఇస్తారు వోక్స్వాగన్ న్యూ బ్యాచింగ్ చూడొచ్చు సెంటర్ లో అండ్ మనకు లాట్ ఆఫ్ క్రోమ్ ఎలిమెంట్స్ అనే ఉన్నాయి బంపర్ పైన చూసినట్లయితే క్రోమ్ లైన్ ఫినిష్ హెడ్ లైట్స్ వచ్చినట్లయితే ఎల్ఈడి ప్రొజెక్టెడ్ ఇస్తున్నారు హై బీమ్ కూడా మనకు ఎల్ఈడి చూడొచ్చు డిఆర్ఎల్స్ ఉన్నాయి ఇందులోనే మనకు టర్న్ ఇండికేటర్ కూడా చూడొచ్చు మనకు సో ఈ వెహికల్ యొక్క టర్న్ ఇండికేటర్ కూడా మార్తే ఇవే మళ్ళీ మనకు అండ్ అలాగే మన కన్వర్టెడ్ డిఆర్ఎల్స్ కూడా చూడొచ్చు అండ్ ఇంకా మనకు ఫ్రంట్ చూసినట్లయితే ఎలాంటి సెన్సార్స్ అండ్ కెమెరాస్ అయితే లేవు మనకు అడాస్ ఫీచర్ అవన్నీ ఉండేవు సిల్వర్ లైన్ ఫినిష్ స్కిడ్ ప్లేట్స్ చూడొచ్చు క్రోమ్ లైన్ అరౌండ్ మనకు బంపర్ చూడొచ్చు హనీ గ్రిల్ ఉంది మనకు సో లాట్ ఆఫ్ మనకు ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకు అన్ని మిక్స్డ్ ఉన్నాయి మనకు బంపర్ లో ఫ్రంట్ నుంచి చూసినట్లయితే చాలా బాగా డిజైన్ చేశారు ఇంకా సైడ్ వచ్చినట్లయితే మనకు 105/55 17 ఇంచెస్ అలాయ్ వీల్ చూడొచ్చు మనకి ఇది టాప్ వేరియంట్ కాబట్టి డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ అనేవి చూడొచ్చు ఇక్కడ మనకు గ్రే అండ్ క్రోమ్ ఫినిష్ లో అలాయ్ వీల్స్ అనేవి ఉన్నాయి నాకు అన్నిటికన్నా ఇష్టమైంది ఇక్కడ బోల్స్ చూస్తున్నారు కదా వోక్స్ వ్యాగన్ వాళ్ళ డిఫరెంట్ గా ఉంటాయి మనకు ఓవర్ కూడా దొంగతనం చేయకుండా ఉండడానికి డిస్క్ బ్రేక్ చూడొచ్చు ఫ్రంట్ ఉన్నాయి మనకు ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి అపోలో టైర్స్ ఇస్తారు సస్పెన్షన్ కూడా ఉంది వీల్ ఆర్చెస్ అనేవి ఉన్నాయి ఇందులో మనకు అండ్ ద న్యూ టైగోన్ అనే వోక్స్ వ్యాగన్ చూడొచ్చు టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి సైడ్ మిర్రర్ పైన మనకు గ్లాస్ అనే బ్రేక్ అయింది सो एलईडी इंडिकेटर इस्तुन्नारु मनकु रूफ रेल्स अनेवि फंक्षनल रूफ रेल्स उन्नायि मनकु 50 केजीस वरकु अयिते कैपासीटी होल्ड चेयोच्चु दीनिपैन सन्रूफ कूडा इस्तुन्नारु टॉप वेरियंट काबट्टि विंडोस अनेवि लार्ज उन्नायि क्रोम लाइन फिनिश चूडोच्चु डोर पैन मल्ली मनकु टॉप वेरियंट काबट्टि बॉडी कलर्स प्लस क्रोम लाइन सेंटर लो चूडोच्चु कीलेस एंट्री कूडा उंदि मनकु अंड అలాగే మనకు చూసినట్లయితే బాడీ క్లాడింగ్ చూడొచ్చు కంప్లీట్ గా ప్రొటెక్టివ్ గా ఉంటాయి మనకు ఫ్యూయల్ ట్యాంక్ ఇక్కడ ఇస్తున్నారు మనకు అండ్ రేర్ వీల్స్ వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్స్ అయితే లేవు డ్రమ్స్ అనేవి ఉన్నాయి బ్రేకింగ్ ఓన్లీ ఫ్రంట్ మాత్రమే డిస్క్ ఉన్నాయి బట్ పర్ఫార్మెన్స్ మేనేజ్ చేయొచ్చు మనకు ఈ వెహికల్ కంట్రోల్ చేయడానికి అండ్ టీఎస్ఐ ఇంజన్స్ చూడొచ్చు కంప్లీట్ గా మన టీఎస్ఐ బ్యాచింగ్ వర్క్స్ వ్యాగన్ అన్ని కూడా మనకు టీఎస్ఐ అయితే ఉంటాయి టైగోన్ బ్యాచింగ్ సెంటర్ లో జీటీ లైన్ కాదు టాప్ వేరియంట్ సో న్యూ వోక్స్ వ్యాగన్ బ్యాచింగ్ సేమ్ మళ్ళీ మనకు రోలింగ్ ఆన్ మనకు ఏదైతే టెయిల్ ల్యాంప్స్ అనేవి ఉంటాయో సో అవన్నీ కూడా చూడొచ్చు మనకు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు సో స్కోడా కొషాకి దీనికి డిఫరెన్స్ చూసినట్టయితే సో ఈ రెండు కూడా సేమ్ ప్లాట్ఫామ్ నుంచి డిజైన్ అయినాయే కాకపోతే ఏంటంటే మనకు స్కోడాలో ఏంటంటే కంప్లీట్ బల్బ్స్ అనేవి ఉంటాయి ఫ్యూచరిస్టిక్గా ఉండదు మనకు ఫ్యూచర్స్ అనేవి బట్ వోక్స్ వ్యాగన్ వాళ్ళు ఏంటంటే అదే ప్రైస్ సెగ్మెంట్లో మనకు కంప్లీట్ ఎల్ఈడిస్ ఇస్తారు సో చాలా వాల్యూ ఫర్ మనీ అనేది ఉంటుంది మనకు ఈ వెహికల్లో అండ్ ఇంకా మాట్లాడితే రేర్ కెమెరా అనేది మనకి ఇక్కడ ఇస్తున్నారు 3 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఉన్నాయి మళ్ళీ సేమ్ క్రోమ్ లైన్ ఫినిష్ చూడొచ్చు స్కిడ్ ప్లేట్స్ రేర్ దగ్గర మనకు సిల్వర్ ఇస్తున్నారు అండ్ వెనక నుంచి మనకి ఇలా కనిపిస్తుంటుంది షాక్ అబ్జర్స్ అండ్ ఫ్యూయల్ ట్యాంక్ ఎక్స్పోజ్ చూడొచ్చు మనకు డౌన్ సైడ్ మొత్తం బాడీ అండ్ ఫ్రేమింగ్ ఉంది మనకు సో ఓవరాల్గా రెడ్ కలర్లో కూడా చాలా బాగుంది వెహికల్ ఒకసారి నేను ఇంటీరియర్లో చూపిస్తాను స్పాయిలర్ ఉంది స్టాప్ ల్యాంప్ చూడొచ్చు షార్ఫిన్ యాంటీనా ఇస్తున్నారు సో ఇది టాప్ వేరియంట్ కాబట్టి క్వార్టర్ గ్లాస్ ఏరియా చూడొచ్చు ప్లాస్టిక్ ఫైబర్ టైప్ ఉంది మనకు అదే బేస్ మోడల్ మిడ్ వేరియంట్లో అయితే ప్లాస్టిక్ ఇచ్చేస్తారు కంప్లీట్గా ఇది గ్లాస్ ఏరియా చూడొచ్చు సో ఒకసారి రేడ్ డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు సేమ్ కంఫర్ట్ లెవెల్స్ అనేవి చూడొచ్చు ఏదైతే నేను ఇంతకుముందు మిడ్ వేరియంట్లో చూపెట్టానో అవే ఉంటాయి మళ్ళీ మనకు సో సేమ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి పవర్ విండోస్ సిల్వర్ డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు హోల్డర్ ప్లాస్టిక్ ఫినిష్లో ఉన్నాయి మా ఆడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వెహికల్ పైన స్పీకర్స్ కూడా చూడొచ్చు 4 స్పీకర్స్ ట్వీట్ విటర్స్ అనేవి ఉన్నాయి బాటిల్ హోల్డర్ మ్యాగజైన్ హోల్డర్ అనేది ఉంటుంది
అండ్ డిఫరెన్స్ ఇంకోటి ఏంటంటే ఇది సీట్స్ అనేవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మనకు. సెమీ లెదర్ ఫ్యాబ్రిక్ ఫినిష్లో ఉంటాయి మనకి సీట్స్ అనేవి. 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ చూడొచ్చు. సో అండర్థే సపోర్ట్ ఇవన్నీ నేను ఇప్పుడు చేయలేను ఎందుకంటే స్టఫ్ అవన్నీ ఉన్నాయి టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి. నేను ఆల్రెడీ మిడ్ వేరియంట్లో చేశాను కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి. ఇందులో చేంజెస్ ఏంటంటే సేమ్ ఏసీ వెంట్స్ అనేవి ఉన్నాయి పియానో ఫినిష్లో. 2 టైప్స్ ఈ సాకెట్స్ చూడొచ్చు. అండ్ మనకు ప్రాపర్ లైట్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ మిడ్ వేరియంట్లో సెంటర్లో ఉంటాయి. సన్ రూఫ్ రావడం వల్ల ఇది వెనక జరిగాయి. అండ్ ఇంకా సెంటర్ అమ్రేస్ ఫ్రంట్ కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. డ్యూయల్ కలర్ సీట్ కవర్స్ అనేవి ఉన్నాయి మనకు ఇంటీరియర్లో చూసినట్టయితేను. అంతే బాటమ్ అనేది ఫ్లాట్గా ఉంది. 3 మెంబర్స్ కూడా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. కాకపోతే సీట్స్ అనేవి ఇలా కొంచెం హంప్ లాగా పైకి వచ్చింది మనకు. సో ప్రాపర్ 3 కూడా బకెట్ సీట్స్ లాగా ఉంటాయి మనకు. లాంగ్ డ్రైవ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది క్రీటాతో కంపేర్ చేసుకున్నట్టయితే. సో క్విక్లీగా ఒకసారి మనం ఫ్రంట్కి వెళ్ళిపోయి ఈ టాప్ వేరియంట్ కాబట్టి ఏమున్నాయి ఫీచర్స్ అవన్నీ కూడా చూద్దాం. సో కీలెస్ ఎంట్రీ డోర్ కూడా వచ్చి మనకు. సో కీ ఇస్తారు మనకు ఫ్లిప్కి. అయినా కూడా మనకు పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ అనేది ఉంటుంది. టాప్ వేరియంట్లో కూడా ఏది మారలేదు. మిడ్ వేరియంట్లో ఏవైతే అన్నీ ఉంటాయో పవర్ విండోస్, సైడ్ ఓవర్వీఎం అడ్జస్టబుల్, ఇది సిల్వర్ లైన్, సిల్వర్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్, హోల్డర్స్ చూడొచ్చు ప్లాస్టిక్లో. హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి ప్లెంటీ ఉన్నాయి మనకు టాప్ ఎండ్ వేరియంట్ అయినప్పుడు కూడాను. టిగోన్ మనకు ఎంట్రీ వెల్కమ్ బ్యాచింగ్ చూడొచ్చు. హైట్ అడ్జస్టబుల్ సీట్స్ టాప్ వేరియంట్లో కూడా మనకు ఏమంటారు అంటే దాని ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి లేవు. సో 3 పెడల్స్ మాన్యువల్ ఇది కూడాను. సో లోపల కూర్చున్న తర్వాత సో ఈ వెహికల్ని ఒక కీస్ అవసరం లేదు మనకు. కీలెస్ ఎంట్రీ అనేది ఉంది మనకు. ఎక్కడుందంటే ఇది ప్రాపర్గా ఇక్కడ కీస్ పెట్టుకోవడానికి స్పేస్ చూడండి. ప్రాక్టికల్ అయిన వెహికల్ ఇది. సో ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ మనకి ఇక్కడ ఇస్తున్నారు. సో మనకి ఇలా మనకు ఇస్తున్నారు. డాష్ బోర్డ్ అనేది మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ముందుగా మనం స్టార్ట్ చేసినట్టయితే సేమ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ అడ్జస్టబుల్, అలాగే డీసెంట్ స్పేస్ చూడొచ్చు. హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు. ఇక్కడ ట్విన్ కప్ హోల్డర్స్ అనేవి ఉన్నాయి మనకు. యా మొత్తం కూడా మనకు స్పేస్ ఏదైతే మనం మిడ్ వేరియంట్లో చూసామో సేమ్ ఉంది. కాకపోతే ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ అనే ఫీచర్ చూడొచ్చు టాప్ వేరియంట్ కాబట్టి. గేర్ లివర్ కూడా సేమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి. 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఇక్కడికి షిఫ్ట్ అయింది. సో ఇక్కడ ఉంటుండే మనకు మిడ్ వేరియంట్లో. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ చూడొచ్చు మనకు. టైప్ సి 2 ఇస్తున్నారు మళ్ళీ మనకి ఇక్కడ మిడ్ వేరియంట్లో మిస్ అయింది. సో టచ్ స్క్రీన్ ఫంక్షన్ చూడొచ్చు. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది మనకు. సో ఇవన్నీ టచ్ స్క్రీన్ ఫంక్షన్స్ ఉన్నాయి. టెంపరేచర్, ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉంది ఇన్బిల్డ్గా మనకు. బటన్స్ అన్నీ కూడా చూడొచ్చు. టాప్ వేరియంట్ కాబట్టి ఒక ఇంపార్టెంట్ అనే ఫీచర్ ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఇస్తున్నారు మనకు. సో వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు మనకు ఈ వెహికల్ పైన. ఈ బటన్స్ అనేది డ్రైవర్ వాళ్ళకి, ఈ బటన్ వచ్చేసి ప్యాసింజర్ వాళ్ళకి. అండ్ సేమ్ లేయర్ ఆఫ్ డాష్ బోర్డ్ చూడొచ్చు మనకు. హార్డర్ ప్లాస్టిక్స్ అనే టాప్ మోడల్ ఆబ్వియస్లీ ఉంటాయి. సిల్వర్ గ్లాసీ ఫినిష్లో మనకి ఇక్కడ ఇస్తున్నారు. సో ఇక్కడ మనకు మిడ్ వేరియంట్లో ఏంటంటే కార్బన్ ఫైబర్ ఫినిష్ ఉంటుండే బట్ ఇది ప్లాస్టిక్స్ ఇస్తారు. సో డిజైన్ చాలా బాగుంది. అండ్ హార్డర్ ప్లాస్టిక్ లోవర్ సైడ్ కూల్ గ్లో బాక్స్ కూడా ఉంది మనకు. యా ఇప్పుడు లోపల వేడి చాలా ఉంది. అండ్ ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ ఇస్తున్నారు మనకు. 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ చూడొచ్చు మనకు. 2 ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఓవరాల్గా ఇంటీరియర్ ఇలా ఉంటుంది. క్రీటా కంటే కూడా ఇంటీరియర్ అనేది సోసోగా ఉంది. బట్ క్రీటా యావరేజ్ సేఫ్టీ రేటింగ్ కాబట్టి అట్లీస్ట్ ఇంటీరియర్ ఎలా ఉన్నా కూడా మనం అడ్జస్ట్ అవ్వచ్చు. కాకపోతే మనకు సేఫ్టీ ఇంపార్టెంట్ వెహికల్ అనుకున్నైతే ఖచ్చితంగా వోక్స్ వాగన్ టైగన్కి అయితే రావచ్చు మనము. స్టీరింగ్ లెదర్ రాప్ స్టీరింగ్, సేమ్ కంట్రోల్ చూడొచ్చు మనకు. సో క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఇక్కడ ఇస్తున్నారు మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని కంట్రోల్ చేయడానికి. అండ్ ఇక్కడ బటన్స్ అన్ని కూడా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ చేయడానికి బటన్స్ అన్ని కూడా రైట్ సైడ్లో ఇస్తున్నారు. వాయిస్ కమాండ్ ఉంది ఇందులో మనకు. సో ఇవన్నీ కూడా ఛానల్ చేంజ్, వ్యూ అన్నీ కూడా చూడొచ్చు. సో అండ్ మెయిన్గా ఈ వెహికల్లో కూడా మనకు టిల్ట్ అండ్ అలాగే టెలిస్కోపిక్ చూడొచ్చు. కాకపోతే హార్డర్ ఉంది మనకు. యా సో ఇక్కడ చూసినట్టయితే మనకు హెడ్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్ ఉన్నాయి. ఇక్కడ వైపర్స్ ఉన్నాయి రైట్ సైడ్లో మనకు. ఆటో హెడ్ ల్యాంప్స్ అండ్ ఆటో వైపర్స్ అనేవి ఉన్నాయి మనకు ఫ్యూచర్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు 10 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది చూడొచ్చు మనకు. సో ఇక్కడ ఈ స్క్రీన్స్ చూస్తున్నారు కదా, ఇది అండ్ ఈ బ్లూ కలర్ అయితే వేస్ట్ అని చెప్తాను నేనైతేను. ఎందుకంటే అవి ఉత్తగిస్తున్నారు. సెంటర్లోనే మనకు టాకోమీటర్, స్పీడోమీటర్ వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే స్పీడోమీటర్ డిజిటల్ కూడా ఇస్తున్నారు. లాట్ ఆఫ్ ఇండికేషన్స్ అనేవి చూడొచ్చు. సో ఇవి మనం బ్రౌజ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వెళ్ళినట్టయితే మనకు ఇందులో బ్రౌజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు డిస్టెన్స్, గేర్ ఆడియో డిస్ప్లే, గేర్ డిస్ప్లే ఆడియో, టెలిఫోన్ స్పీడ్, క్లోజ్ సెట్టింగ్స్. సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే మనకు డ్రైవ్ డేటా చూడొచ్చు, ఎకానమీ ఫ్యూయల్ ఎకానమీ యావరేజ్ చూడొచ్చు, డిస్టెన్స్ టైమ్ టు ఎంటీ చూడొచ్చు, యావరేజ్ స్పీడ్ లాస్ట్ ఎంత ఉంది, గేర్ డిస్ప్లే చూడొచ్చు, ఆడియో సెట్టింగ్స్ అవన్నీ. మళ్ళీ బ్యాక్ వెళ్ళినట్టయితే డ్రైవింగ్ డేటా, ఎకానమీ ఇవన్నీ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు సైలెంట్ స్టార్ట్, లాంగ్ టర్మ్ సైలెంట్ రిఫ్యూయల్ అవన్నీ కూడా ఉన్నాయి.
అండ్ ఓవరాల్గా మళ్ళీ బ్యాక్ టు మనకు డిస్ప్లే వచ్చేసి ఇలా ఉంటుంది. కంప్లీట్ టీఎఫ్టీ డిస్ప్లే అనేది చూడవచ్చు మనకు డిజిటల్గా ఇస్తున్నారు. ఇక్కడ కూడా మనకు అనలాగ్స్ అనేవి లేవు. అండ్ మనకు ఇక్కడ గ్లాసీ ఫినిష్ ఆఫ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకు. సో గ్రే గ్లాసీ ఫినిష్లో మనకు డాష్ బోర్డ్ యొక్క ఎయిర్ వెంట్స్ చుట్టూరా ఇస్తున్నారు మనకు. సెంటర్ ప్యానెల్ మొత్తం కన్సోల్ కూడా మనకి ఇలా రోల్ ఆన్ డిజైన్ చూడవచ్చు మనకు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ అయింది క్రీటాలో ఉన్నట్టుగానే క్రీటాలో పానరామిక్ సన్రూఫ్ ఉంటుంది. ఇక్కడ మనకు చిన్న సైజ్ ఆఫ్ సన్రూఫ్ అనేది చూడొచ్చు. సో ఇలా మనకు సన్రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. డీసెంట్గా ఉంది మనకు సన్రూఫ్ అనేది. మరీ ఎక్కువగా స్పేస్ లేదు, మరీ తక్కువగా కూడా లేదు, డీసెంట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి బటన్స్ మనకు లైట్స్ చూడొచ్చు, డోర్ లైట్స్ అవన్నీ కూడా. సో డ్యూయల్ లైట్స్. ఇక్కడ మనకు సన్ గ్లాస్ హోల్డర్ అనేది మిస్ అయింది. ఇది ఒక ఫ్యూచర్ అనేది. సో ఓవరాల్గా స్పేస్ అనేది అంతేనే ఉంది. ఏదైతే మనకు మిడ్ వేరియంట్లో ఆల్రెడీ చూసామో అలాగే హెడ్ ల్యాంప్స్ లెవెల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో హెడ్ ల్యాంప్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి హై బీమ్, లో బీమ్, పాస్ లైట్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి మనకు. సో ఓవరాల్గా మనకి ఇలా ఇంటీరియర్ అనేది ఇలా ఉంటుంది మనకు టైగాన్ వచ్చేసి. సో తొందరలోనే వర్క్ చూసుకుంటూ రాబోతుంది. స్కోడా యొక్క కజిన్ అయిన కొషాక్ వస్తుంది మనకు. కాకపోతే కొషాక్ ఏంటంటే చాలా చీప్ ప్లాస్టిక్స్ అనివ్వండి, ఎలోజిన్ హెడ్ ల్యాంప్స్ అవన్నీ ఉంటాయి మనకు. ఇందులో కంప్లీట్ ఎల్ఈడీస్ ఉన్నాయి, కంఫర్టబుల్ చూడొచ్చు, వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి మనకు. అండ్ ఇవన్నీ కూడా చూడొచ్చు మనము, అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా రేర్ వచ్చేసి ఇలా కనిపిస్తుంటుంది మనకు. ఫ్రంట్ కో ప్యాసింజర్ సీట్స్ కంఫర్ట్ కూడా ఉంది. సీట్ కుషన్ కూడా చాలా బాగుంది, హార్డర్ కుషన్ అనేది చూడొచ్చు. బట్ సీట్స్ కూడా కవర్స్ వచ్చేసి మనకు లెదర్ కూడా మనకు హార్డర్ లెదర్ అనేది యూజ్ చేశారు. వెంటిలేటెడ్ సీట్స్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా మనం ఓకే మాఫీ చేసేయచ్చు. అండ్ 10.25 టచ్ స్క్రీన్లో సేమ్ ఫీచర్స్ ఏవైతే నేను మిడ్ వేరియంట్లో చూపెట్టానో అవే ఉన్నాయి. స్మూత్ టచ్ చూడొచ్చు. సో ఇవన్నీ చూడొచ్చు, యాప్ సెట్టింగ్స్, ఇవన్నీ సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే మనకు ఇవన్నీ సెట్టింగ్స్ ఉంటాయి. సిస్టమ్ సెట్టింగ్స్ వెళ్ళినట్టు బ్లూటూత్ ఫోన్, ఆడియో డిస్ప్లే, వైఫై, ఆడియో క్వాలిటీ ఎలా ఉందని కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి. కాపీ రైట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఈ యూట్యూబ్ కాబట్టి కాపీ రైట్స్ పడతాయి. అండ్ కార్ వచ్చేసి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ చూడొచ్చు మనకు. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, లైట్ సెట్టింగ్స్, టైమ్ అండ్ డేట్, మిర్రర్ అండ్ వైపర్ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యొక్క సెట్టింగ్స్ చూద్దాం మనము. సో రీసెట్ లాంగ్ టర్మ్ ఇవన్నీ చూడొచ్చు. బ్యాక్ వచ్చినట్టయితే మనకు సర్వీస్ సెట్టింగ్స్, టైర్స్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూడొచ్చు, యూనిట్స్ అండ్ వ్యాలిడ్ వెహికల్ స్టేటస్, ఫ్యాక్టరీ సెట్టింగ్స్ ఇవన్నీ చూడొచ్చు. మీడియాలో ఇవన్నీ ఉంటాయి, ఆడియో అండ్ బ్లూటూత్. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అనేది ఉంటుంది మనకు ఇందులో చూసుకున్నట్టయితే. హోమ్ వచ్చినట్టయితే ఇక్కడ కూడా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ వోక్స్ వ్యాగన్ కనెక్టివిటీ అన్నీ కూడా ఉన్నాయి. ఫోన్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకు. స్మూత్ టచ్ స్క్రీన్. అండ్ ఇక్కడ మనకు వెహికల్ యొక్క డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తుంది. యావరేజ్ మైలేజ్, టైమ్, స్పీడ్, టాప్ స్పీడ్, కన్సెప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకు. వెహికల్ స్టేటస్ అంతా కూడా చెప్తుంది మనకి ఇక్కడ. సో ఓవరాల్గా చాలా బాగా డిజైన్ అనేది చేశారు. వాల్యూ ఫర్ మనీ ఉన్న వెహికల్ అయితే మనకు టాప్ వేరియంట్ తీసుకున్నా కూడా. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే ర్యాప్లింగ్ సౌండ్ అనేది వస్తుందని అంటున్నారు వోక్స్ వ్యాగన్లో. బట్ అది ఎంతవరకు నిజం అనేది మనం టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతనే చెప్పొచ్చు. అండ్ ట్విట్టర్స్ మనకు ఇక్కడ ఇస్తున్నారు, ఏ పిల్లర్ దగ్గర. స్పీకర్స్ మనకు డోర్స్ దగ్గర ఇస్తున్నారు. అండ్ ఇంకా మాట్లాడేలా అంటే ఇంతకు మించి ఏమీ ఉండదు. ఈ సన్రూఫ్ వల్ల అట్లీస్ట్ కొంచెమన్నా మనకు ఎయిరీ ఫీలింగ్ అనేది ఉంది ఇంటీరియర్లో. సో మనకు బ్లాక్ సన్రూఫ్ అనేది చూడొచ్చు. సో ఓవరాల్గా మనకి ఇలా కనిపిస్తుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి మిస్ అయ్యాయి మనకి ఇందులో కూడా. హోల్డర్స్ అనేవి మనకు ఫోల్డబుల్గా ఇస్తున్నారు. సో ఓవరాల్ ఇంతే ఈ వెహికల్కి సంబంధించి. సో ఇప్పుడు మరి ఈ వెహికల్ని పర్చేస్ చేయడం వాల్యూ ఫర్ మనీయా కాదా అంటే నేను ఒకసారి బయటకు వెళ్ళి చెప్తాను. సో ఈ వెహికల్ ఇప్పుడు మరి పర్చేస్ చేయడం వాల్యూ ఫర్ మనీ అంటే డెఫినెట్గా వాల్యూ ఫర్ మనీ. క్రీటా యావరేజ్ సేఫ్టీ రేటింగ్ అని ఉంది, బట్ ఇది ఇంకా క్రాష్ టెస్ట్కి వెళ్ళలేదు గ్లోబల్ ఎన్కప్ దగ్గరికి. బట్ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా 4-స్టార్ అబో సేఫ్టీ రేటింగ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఒకసారి మనము చూడాలి ఈ వెహికల్ పైన క్రాష్ టెస్ట్ వచ్చిన తర్వాత కొషాక్ బాగుంటుందా, లేకపోతే వోక్స్ వ్యాగన్ టైగాన్ బెటర్ ఆర్ క్రీటా అండ్ సెల్టాస్, ఈ అన్నింటిలో ఏది బెటర్ ఉంటుందని కూడా చూద్దాం మనం ఒకసారి. అండ్ ఓవరాల్గా డీటెయిల్ వాక్ అరౌండ్ వీడియో అయితే ఇది. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మాకు కొంచెం ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుని అయితే ఇలాంటి ఎక్స్క్లూజివ్ వాక్ అరౌండ్ అండ్ టెస్ట్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. లెట్స్ వైండ్ అప్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.